టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొత్తం మీద కుప్పం పర్యటన సక్సెస్ఫుల్గా చేశారని చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం కుప్పం ఆయన వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడ్డాయి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి నాయకత్వం వహించాలని చెప్పేసి నినాదాలు వినపడ్డాయి, అంతకుముందు ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ గురించి వినపడ్డాయి. ఇప్పుడు అలాంటివేవీ లేకుండా అలాంటి ఇరిటేటివ్ కార్యక్రమాలు ఏమీ జరగకుండా ముందస్తు చర్యలు బాగానే తీసుకున్నట్టు కనపడింది. ఓవరాల్గా వంగి వంగి దండాలు పెట్టడం కావచ్చు, జనాన్ని సానుభూతి జనం నుంచి సానుభూతి పొందే ప్రయత్నం కావచ్చు, జనం ఆయన చేసిన స్పీచ్ కావచ్చు, మొత్తం మీద ఆయన చంద్రబాబు నాయుడు పర్యటన ఏదైతే ఉందో సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ పర్యటన ద్వారా ఆయన ప్లస్ అయ్యారా మైనస్ అయ్యారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో వరుస పరాజయాల నేపథ్యంలో ఇవాళ మళ్ళీ చంద్రబాబు వెళ్ళినా పెద్దగా ఫలితం మారదు అంటున్నారు. మళ్ళీ కుప్పంలో మున్సిపాలిటీలో మళ్ళీ ఓటమి ఎదురవుతుంది. సో చంద్రబాబు అక్కడికి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టిన తర్వాత కూడా జనం గనక ఓడించారంటే చంద్రబాబుకు ఉన్న పరువు కాస్త పోతుంది. అలాంటప్పుడు అనవసరంగా చంద్రబాబు ఏమైనా తొందరపడ్డారా, అనవసరంగా వెళ్లకుండా ఉండాల్సిందేమో, ఎలాగూ కుప్పంలో మొత్తం నాశనం అయిపోయింది తెలుగుదేశం పార్టీ, అలాంటి చోట్లకు వెళ్ళి మళ్ళీ మరొక పరాభవాన్ని, ఆయన వచ్చినా చంద్రబాబు వచ్చినా కానీ వంగి వంగి దండాలు పెట్టినా కానీ జనం కనికరించలేదు అనిపించుకుంటారా అన్న ఒక వాదన అయితే తెలుగుదేశం పార్టీలో వినపడతా ఉంది. అయితే రెండో వాదన కూడా ఉంది ఇక్కడ. ఆ రెండో వాదన ఏంటంటే కుప్పం వెళ్ళినందుకు 2024లో కుప్పంలో ఉండాలా లేదా అనే ఒక నిర్ణయం అయితే అవుతుంది కదా అనేది చంద్రబాబు ఆలోచనగా ఉందట. ఎందుకంటే ఇవాళ వంగి వంగి దండాలు పెట్టినా సానుభూతి వచనాలు పలికించినా ఏం చేసినా కన ఒకవేళ చంద్రబాబు కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోతే గనుక ఇక కుప్పంని రిపేర్ చేయడం సాధ్యం కాదనేది అర్థం. సో ఆయన 2024 నియోజకవర్గ మార్పు తథ్యం, సో వేరే నియోజకవర్గం వెళ్ళాలని డిసైడ్ అయిపోతారట. ఒకవేళ పరువు నిలుపుకున్నా కాస్తో కూస్తో గెలిచినా ఓకే దీన్ని రిపేర్ చేసుకోవచ్చు 2024లో నాకు ఇక్కడ అవకాశం ఉంది అని డిసైడ్ అవుతారట. సో ఏదో ఒకటి తేలుతుంది, తేలడం ద్వారా 2024 ఇప్పటి నుంచే వ్యూహాలు రచించుకోవచ్చు అనేది చంద్రబాబు ప్లాన్ అట. మరి చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేకపోతే మరింత అవమాన భారంతో ఆయన నిష్క్రమించాల్సి వస్తుందా కుప్పం నుంచి అనేది చూడాల్సింది.